నమస్తే, వెల్కమ్ టు భారతి న్యూస్. నేను సంజన. ముందుగా హెడ్లైన్స్. గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామ పంచాయతీ సిబ్బంది ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు చేపట్టాలని బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆదేశం. రైతులు సాగునీటిని పొదుపుగా వాడుకోవాలని విన్నపం. రెంజల్ మండలంలో విస్తృతంగా పర్యటించిన పిఎస్ఆర్ రుద్రూర్ ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య కలకలం. హాస్టల్లో చేరిన 5 రోజులకే ఘటన. మృతి సంఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు, బంధువులు, ఆందోళనకు దిగిన విద్యార్థి సంఘాలు. శ్రావణమాస చివరి శనివారంతో పాటు శని త్రయోదశి భక్తులతో పోటెత్తిన జానకంపేట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. అష్టముఖి కోనేరులో స్నానమాచరించి మొక్కులు తీర్చుకున్న భక్తులు. కామారెడ్డి జిల్లాలో విజృంభిస్తున్న విష జ్వరాలు. బాన్స్వాడ మైనారిటీ పాఠశాలలో 7వ తరగతి విద్యార్థిని మృతి. 600 మంది విద్యార్థులు ఉన్నా ఒక్క నర్సు కూడా లేదని బంధువుల ఆగ్రహం. కాలేజీని సందర్శించిన సబ్ కలెక్టర్ కిరణ్ మై. సాలూరు మండల కేంద్రంలో తప్పిన ముప్పు. షార్ట్ సర్క్యూట్ తో నివాస గృహం దగ్ధం. మంటల్లో పేలిన ఎల్పిజి సిలిండర్. ఇద్దరికి గాయాలు. అరేబియా సముద్రంలో అల్పపీడనం. రాబోయే 2 రోజుల్లో ఆంధ్రాలో అతి భారీ, తెలంగాణలో భారీ వర్షాలు. ఉమ్మడి తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలను అలర్ట్ చేసిన ఐఎండి. గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామ పంచాయతీ కార్యదర్శులు, స్పెషల్ అధికారులు ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు చేపట్టాలని మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. రైతులు సాగునీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని ఆయన తెలిపారు. రెంజల్ మండలంలోని పలు గ్రామాలలో మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి పలు గ్రామాల్లో పర్యటించారు. గ్రామస్తులు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. వారి సమస్యలను వెంటనే పరిష్కారం చేసే దిశగా నివేదికలు తయారు చేసి ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు. అలాగే శ్మశాన వాటికలు, ఈద్గా మరియు పంట పొలాలకు వెళ్లే కాల్వలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాలలో నెలకొన్న సమస్యలను ప్రజలు, రైతులు తన దృష్టికి తీసుకొచ్చారన్నారు. వారి సమస్యలను వెంటనే పరిష్కరించడానికి అధికారులకు నివేదికలు తయారు చేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. గ్రామాలలో గ్రామ పంచాయతీ కార్యదర్శులు, గ్రామ స్పెషల్ అధికారులు సీజనల్ వ్యాధులు రాకుండా ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు చేపట్టాలని సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. దోమల నివారణకు డ్రైనేజీల్లో పిచికారి, కాలనీలలో మిషన్ల ద్వారా ఫాగింగ్ చేయాలన్నారు. రైతులు సాగునీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని సూచించారు. రైతు రుణమాఫీకి సంబంధించి సహకార సంఘాలలో చాలా అవకతవకలు ఉండడంతో కొందరికి రుణమాఫీ కాలేదన్నారు. వారికి కూడా త్వరలోనే రుణమాఫీ చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి రైతుకు రుణమాఫీ ఖచ్చితంగా అమలు అవుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహర్ బిన్ హందాన్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మొబిన్ ఖాన్, మాజీ అధ్యక్షుడు సాయిరెడ్డి, సురేందర్ గౌడ్, ధనంజయ్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ అధికారులకు, సెక్రటరీలకు, కన్సల్ట్ ఇంజనీర్లకు డ్రైన్స్ అడ్డు తీయాలి, బాగా క్లీన్ చేయాలి, బ్లీచింగ్ పౌడర్ వేయాలి. ఎక్కడైతే నీళ్లు ఆయన గల్లీలలో అక్కడ ఆయిల్ పాడ్స్ పెట్టాలని ఈ కలెక్టర్ గారు సెక్రటరీలందరితో టెలిఫోన్ కాన్ఫరెన్స్ పెట్టారు. గ్రామస్తులు కూడా మీరందరూ సహకరించుకుంటూ ఇవన్నీ దోమల్ని కంట్రోల్ చేస్తే మనకు హాస్పిటల్ పోయే ఉండదు కాబట్టి అది చూస్తూ అదేవిధంగా మనం అందరం వ్యవసాయం చేసుకుంటాం. వ్యవసాయంలో
నీళ్ళు ఉంటే పంటలు పండించుకుంటాం. మై అన్ని సాగర్ లిఫ్ట్ అయిన తర్వాత మీ గ్రామం చెరువు తాడిపేరుని గ్రామం చెరువు రిజర్వైజ్ చేసిన తర్వాత ఇక్కడ పంటలు బాగా వస్తూ ఉన్నాయి. దాన్ని కూడా తినాలని చూస్తే బాగుంటుంది ఉద్దేశంతో రావడం జరిగింది. మీ రైతులందరూ చెప్పారు తినాలు బాగా చేయించాలి, తప్పనిసరిగా తినాలు బాగా చేస్తారు. అదేవిధంగా ఎక్కడైతే ఎస్సీ కాలనీలో డ్రైన్స్ లేవో అవి కూడా ఎస్టిమేషన్ చేయండి, అవి కూడా శాంక్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఎస్సీ కాలనీ కానీ ఇరిగేషన్ కానీ మీ ఊళ్ళలో అడుగుతూ ఉన్నది ఏది గ్రేవీ యాడ్ శ్మశాన వాటికప్పుడు రోడ్ లేదండి, రోడ్ చెయ్యాలండి, అది కూడా చెప్తాను తప్పనిసరిగా. ఇవన్నీ చేస్తూ మీ అందరికీ రుణమాఫీ గురించి కూడా తప్పనిసరిగా రుణమాఫీ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కొన్ని మన సొసైటీలలో కూడా మనకు 50,000 ఉంటే మన పేరు మీద 100,000 వచ్చినాయి, మనకు 100,000 ఉంటే 50,000 వచ్చినాయి. ఇవన్నీ అగ్రికల్చర్ ఆఫీసర్స్ అండ్ తహసీల్దార్ వాళ్ళందరూ తిరుగుతూ ఉన్నారు గ్రామాల్లో. మీ అందరూ లోన్ని కానీ ఏ బ్యాంక్ కానీ అవి రాపించుకోండి. ఇప్పుడు తప్పనిసరిగా మనకు ఇంకా బ్యాంకులు మన ప్రభుత్వం వేసిన 8,000 కోట్లు ఇంకా మీ రైతులకు వచ్చాయి. ఇవన్నీ ఒక సిస్టమ్ లేక చేస్తూ ఉంటారు కాబట్టి తప్పనిసరిగా మీరందరూ ధైర్యంగా ఉండండి. బ్యాంక్ లోన్స్ మనం ఏదైతే చెప్పినామో అవన్నీ మాఫ్ అవుతాయి, ఇయ్యలు కాకుండా 2 లోన్లు అన్నీ లెక్కలేదు. అదేవిధంగా 2 నెలల తర్వాత పంటలు వస్తాయా? మీరు అంత ఒకటే పంట వేస్తున్నారు, ఏడ పోయేదాన్ని జాగలేదు, ఆ జాగ్రత్త లేకపోతే నేను చూస్తున్నాం. కామారెడ్డి జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. బాన్సువాడ మైనారిటీ బాలికల గురుకుల పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థిని గత 3 రోజులుగా జ్వరంతో బాధపడుతుండగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మైనారిటీ బాలికల గురుకుల పాఠశాలలో శుక్రవారం రాత్రి అంజలి అనే 7వ తరగతి విద్యార్థిని జ్వరంతో బాధపడుతూ మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు పాఠశాలకు చేరుకుని ప్రిన్సిపల్ టీచర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 600కు పైగా విద్యార్థులు చదువుతున్న గురుకుల పాఠశాలలో ఒక్క నర్సు కూడా లేకపోవడాన్ని తప్పుబట్టారు. అనారోగ్యం బారిన పడిన విద్యార్థులను పట్టించుకోకపోవడంతో ప్రిన్సిపల్ తీరుపై గ్రామస్తులు మండిపడ్డారు. విద్యార్థిని అంజలికి గత 3 రోజులుగా జ్వరం వస్తున్నా సిబ్బంది స్పందించలేదని, చివరికి ప్రాణాపాయ స్థితిలో ఉన్న అంజలిని దవాఖానకు తరలించారని, పరిస్థితి విషమించడంతో మృతి చెందిందని గ్రామస్తులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్ మై వెంటనే పాఠశాలకు చేరుకుని విద్యార్థిని మృతిపై ఆరా తీశారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి నిర్లక్ష్యం చేసిన వారిపై చర్యలు తీసుకుంటానని చెప్పారు. జ్వరంతో మృతి చెందిన అంజలి జుక్కల్ మండలం పడంపల్లి గ్రామానికి చెందిన విద్యార్థినిగా గుర్తించారు. ఇక్కడ మైనారిటీ వెల్ఫేర్ హాస్టల్లో అంజలి అనే అమ్మాయి 7th క్లాస్ చదువుతున్న విద్యార్థిని నిన్న రాత్రి హెల్త్ బాగాలేని కారణంగా హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ ఫిట్స్ దగ్గర బుక్ చేసుకుని చనిపోవడం జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయము. దీనికి ఎంక్వైరీ జరుగుతుంది, ఎంక్వైరీ అయ్యాక మేము మరిన్ని వివరాలు అందజేస్తాము. ఈ విల్ ఎంక్వైరీ టు ద టీచర్స్ ఆల్సో, వీఆర్ ఎంక్వైరింగ్ డాక్టర్స్ ఆల్సో. మొత్తం ఎంక్వైరీ అయ్యాక పేరెంట్స్ సమక్షంలోనే అయ్యింది ఇది. పేరెంట్ వచ్చారు, వాళ్ళ పాపను తీసుకెళ్ళారు. ఫర్దర్ ఎంక్వైరీ చేసి మేము మరిన్ని వివరాలు చెప్తాము. క్రితం గురించి ఇన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ ఇవ్వడం జరిగిందండి. నేను మళ్ళీ వచ్చి చూస్తాను, ఇన్స్పెక్షన్ చేస్తాను. 4 డేస్ కాదండి, నిన్ననే థర్స్డే నైట్ ఫీవర్ వచ్చింది, ట్రీట్మెంట్ ఇచ్చారు. లెట్స్ సీ, ఇంకా ఎంక్వైరీ మొత్తం రిపోర్ట్ అయ్యాక డాక్టర్స్ని కూడా కలిసి మాట్లాడి. రుద్రూర్ ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల హాస్టల్లో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. అయితే ఆ విద్యార్థిని గత 5 రోజుల క్రితమే పాలిటెక్నిక్ కళాశాల హాస్టల్లో చేరింది.
రుద్రూర్ మండలంలోని అక్బర్ నగర్ గ్రామంలో గల ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల హాస్టల్లో లింగవాడ్ రక్షిత అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని రక్షిత వసతి గృహం బాత్రూంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. శనివారం ఉదయం ఈ విషయాన్ని గుర్తించిన విద్యార్థులు అధికారులకు సమాచారం అందించారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం హుస్నాపూర్ గ్రామానికి చెందిన లింగవాడ్ రక్షిత 5 రోజుల క్రితమే కళాశాల వసతి గృహంలో చేరింది. అయితే విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. సిఐ జయేష్ రెడ్డి, ఎస్ఐ సాయన్న ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. పోలీసుల అత్యుత్సాహంతో మృతురాలి పేరెంట్స్ రాకముందే మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బోధన్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. దీనిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై విద్యార్థి సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. వసతి గృహం వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పోలీస్ వ్యవస్థ మా పైన అయింది ఇంత ఘోరం. మా విద్యార్థి పై న్యాయం కోసం మేము పోరాటాలు చేసి ఈ విద్యార్థి పట్ల మమ్మల్ని అరెస్ట్ చేయడమా అని కోరుతా ఉన్నాను. నా పేరు దర్శనం ప్రవీణ్, ఇక్కడ రుద్రూర్ మండల్ సెక్రటరీ. అమ్మాయికి ప్రభుత్వం స్పందించి ఉన్నతాధికారులు వాటర్ పెట్టిన సస్పెండ్ చేయాలి. ఈ వాటర్ యొక్క నిర్లక్ష్యంగా అమ్మాయి చనిపోయింది కాబట్టి ఆ అమ్మాయి పైన ఇక ఉన్న అధ్యాపకులు అదేవిధంగా వాటర్ను నిర్లక్ష్యం మనకు కనిపిస్తున్నది. వాటిని వెంటనే పైకు సస్పెండ్ చేయాలి. దేని వేళ మేమందరం విద్యార్థులు ఒకటి ఏకం చేసి పనిచేస్తామని కోట్లాడుతుంది. అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది వాయుగుండంగా మారింది. వచ్చే 24 గంటల్లో తుఫాన్గా మారబోతుంది. దీని ప్రభావంతో మహారాష్ట్ర కోస్తా, ఉత్తర ప్రాంతాల్లో సహా గుజరాత్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ తుఫాన్కు అస్నా అనే నామకరణం చేశారు. అరేబియన్ సముద్రంలో తుఫాన్ ఏర్పడడంతో భారత్కు ఐఎండీ అలర్ట్ చేసింది. తుఫాన్ ప్రభావంతో గుజరాత్, ఒరిస్సా, ఆంధ్ర రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సమాచారం. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో 1-2 చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో సైతం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇదిలా ఉండగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు. బాన్స్వాడ పట్టణంలోని చైతన్య కాలనీలోని తన గదిలో మమత అనే నర్సు మృతిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రేమికుడే హత్య చేశాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. బాన్స్వాడ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న మమత అనే యువతి శుక్రవారం రోజు తన గదిలో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే తన కూతురు మృతికి పనిచేస్తున్న ఆసుపత్రి యాజమాన్యంపై కేసు నమోదు చేసి ప్రేమికుడైన ప్రశాంత్ను వెంటనే అరెస్టు చేయాలని మృతురాలి బంధువులు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించి రోడ్డుపై రాస్తారోకో చేపట్టారు. శ్రావణ మాసంలో చివరి శనివారం మరియు శని త్రయోదశిని పురస్కరించుకుని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. అష్టముఖి కోనేరులో స్నానాలు ఆచరించి మొక్కులు తీర్చుకున్నారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జానకంపేట్ గ్రామంలో గల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి శ్రావణ మాసంలో చివరి శనివారం మరియు శని త్రయోదశిని పురస్కరించుకుని భక్తులు పోటెత్తారు. ముందుగా అష్టముఖి కోనేరులో స్నానాలు ఆచరించి ఆలయ ఆవరణలో ఉన్న శివాలయాన్ని దర్శనం చేసుకుని శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి ప్రత్యేక పూజలు చేసి దర్శించుకున్నారు. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ఆలయంలో బారికేడ్లను ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు కొండమాచారి మాట్లాడుతూ
మాట్లాడుతూ చివరి శ్రావణ శనివారం శని త్రయోదశి సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారికి ప్రత్యేక అభిషేకాలు అలంకరణ నిర్వహించడం జరిగిందని తెలిపారు. అలాగే ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో రావడం జరిగిందని, అష్టముఖి కోనేరులో స్నానాలు ఆచరించి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని భక్తులు దర్శించుకున్నారని చెప్పారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు ఎదురవ్వకుండా ఆలయ అధికారులు అన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్వస్తి శ్రీ హృది నామకం. ఎడపల్లి మండలం జానకంపేట గ్రామం లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఈరోజు శని త్రయోదశి ఆ కోనేట్లో స్నానమాచరించి అష్ట కష్టాలు పోతాయని చెప్పి అక్కడ స్నానమాచరిస్తున్నారు. సంతానం లేని వారికి సంతానం, సంపద లేని వారికి సంపద కలుగుతాయని భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్నానమాచరించి లక్ష్మీ నరసింహ శివాలయంలో దర్శించుకొని అక్కడి నుంచి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో దర్శించుకొని వెళ్ళే మార్గంలో ఆంజనేయ స్వామిని అక్కడ కూడా దర్శించుకుంటున్నారు. ఇది లాస్ట్ శనివారం శ్రావణ మాసం కాబట్టి అందులో శని త్రయోదశి కలిసింది కాబట్టి అనేక జనాలు పబ్లిక్ కూడా వచ్చిండ్రు. అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేసిండ్రు. ప్రత్యేక పూజలు కూడా జరుగుతున్నాయి. దేశ సరిహద్దుల్లో శత్రు సైన్యాలతో పోరాడే భారతదేశ సైనికుడు తన కర్తవ్యాన్ని ఎంతో బాధ్యతగా భావిస్తాడు. 31 ఏళ్ల క్రితం ఆర్మీలో సిఫాయిగా చేరి జూనియర్ కమాండింగ్ ఆఫీసర్గా పదవి విరమణ చేయడం ఆషామాషి కాదు. అలాంటి గౌరవాన్ని ఇందూర్ నగరానికి చెందిన సైనికుడు సొంతం చేసుకున్నాడు. నిజామాబాద్ నగరంలో గాయత్రీ నగర్కు చెందిన తంబూరి రాజు దేశ సేవ చేయాలన్న సంకల్పంతో 1993లో ఆర్మీలో చేసిన రాజశత్రు సైన్యాలతో పోరాడేందుకు దేశంలోని వివిధ సరిహద్దుల్లో విధులు నిర్వర్తించారు. ఆర్మీలో సిఫాయిగా చేరిన ఆయన చండీగఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, న్యూఢిల్లీలోనే కాకుండా కజకిస్తాన్లో సైతం తంబూరి రాజు విధులు నిర్వర్తించాడు. ఇలా ఎన్నో పదోన్నతులు పొందిన ఆయన శనివారం రోజు ఉత్తరప్రదేశ్లోని లక్నోలో జూనియర్ కమాండింగ్ ఆఫీసర్గా పదవి విరమణ చేశారు. ఆయనకు భార్య పవిత్ర, ముగ్గురు కుమార్తెలు మానస, శర్వాణి, హారిక ఉన్నారు. జిల్లా నాయకుల వైఫల్యంతో విద్యారంగంలో ఇందూరు జిల్లా వెనుకబాటుకు గురవుతోందని విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. విద్యార్థుల సమస్యలను గుర్తెరిగి తక్షణమే ఉన్నత విద్యాసంస్థలను జిల్లాలో నెలకొల్పేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశాయి. తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. టీజీవీపీ జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి కళ్యాణ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ఏఐఎస్ఎఫ్, టీవీయువి, ఏఐపిఎస్యు సంఘాల నాయకులు హాజరై నిజామాబాద్ జిల్లా విద్యారంగ వెనుకబాటుపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా టీజీవీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భానుచందర్ మాట్లాడుతూ కొన్ని సంవత్సరాల కాలంగా నిజామాబాద్ జిల్లా విద్యారంగ అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించడం లేదని అన్నారు. విద్యా వ్యవస్థలో సమస్యలను పునరావృతం చేస్తూ విద్యార్థుల దృష్టి మరలించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. జిల్లాలో బీటెక్ కళాశాల ఏర్పాటు చేస్తామని చెప్పి పనులు మొదలుపెట్టి నిధుల కేటాయింపులో జాప్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరితగతిన బీటెక్ కళాశాల నిర్మాణానికి పూర్తిస్థాయి నిధులు విడుదల చేసి విద్యార్థులకు కళాశాలలను అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఏఐఎస్ఎఫ్ నాయకులు రఘురాం మాట్లాడుతూ గత ప్రభుత్వం కేవలం కుటుంబ పాలనకే పరిమితమైందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వమైన జిల్లాకు వెటర్నరీ కాలేజ్ కేటాయింపు జరపాలని కోరారు. అనంతరం ఏఐపిఎస్యు నాయకుడు బోడ అనిల్ మాట్లాడుతూ జిల్లాకు ఫార్మా కళాశాల ఆవశ్యకత ఎంతైనా ఉందని, జిల్లా విద్యార్థులకు ఫార్మా కళాశాల అందుబాటులోకి తీసుకొస్తే వైద్య రంగంలో జిల్లా ముందుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. టీవీయువి సంఘం నాయకుడు లాల్ సింగ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా విద్యారంగంపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజ్ను హాస్టల్ వసతితో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తు చేశారు. టీజీవీపీ జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి కళ్యాణరామ్ మాట్లాడుతూ విద్యార్థి సంఘాలు వెలిబుచ్చిన అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని రానున్న రోజుల్లో విద్యారంగ సమస్యలపై ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన తెలిపారు. ఎందుకంటే ఎవరు కూడా అసెంబ్లీలో కానీ గెలవలేని పరిస్థితి, నిజామాబాద్ జిల్లా ఒక మంచి స్థాయిలో ఉండాలంటే, మంచి కాలేజీలు, మంచి స్థాయిలో విద్యార్థులు చదువుకోవాలంటే ఇంజనీరింగ్ కాలేజ్ అదేవిధంగా ఫార్మసీ కాలేజ్, అగ్రికల్చర్ కాలేజ్ ఇలాంటి కాలేజ్ అనేది నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉంటే ఇక్కడ ఉన్నటువంటి జనాలకు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఉపాధి కలుగుతా ఉంటది. అదేవిధంగా ఎవరైతే మధ్యతరగతి విద్యార్థులు ఉన్నారో వారు ఇంట్రెస్ట్ ఉన్నా కానీ ఇప్పుడు అంతంత హైదరాబాద్ ప్రాంతాలలో వెళ్లి ఫీజులు కట్టేసి వారి చదువుకునే పరిస్థితి, అదేదో మన నిజామాబాద్ జిల్లాలో ఈ కాలేజీలు అనేది మన నిజామాబాద్ జిల్లాకి
తెలంగాణ రాష్ట్రం పేరుతో ఉన్నటువంటి తెలంగాణ యూనివర్సిటీ మన జిల్లాలో ఉన్నప్పటికీ అంత పెద్ద స్థలాలు ఉన్నప్పటికీ ఇప్పటికీ మన నిజామాబాద్ జిల్లాలోని నాయకులు సాలూరు మండల కేంద్రంలో సిలిండర్ పేలి పెను ప్రమాదం తప్పింది. అయితే ఈ ఘటనలో నివాస గృహం దగ్ధం కాగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. బోధ నియోజకవర్గంలోని సాలూరు మండల కేంద్రం సాయినగర్ కాలనీకి చెందిన పోతుగంటి వీరయ్యకు చెందిన నివాసంలో షార్ట్ సర్క్యూట్తో అకస్మాత్తుగా మంటలు చెలరేగి నివాస గృహానికి అంటుకున్నాయి. ఒక్కసారిగా మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడగా ఇంటిలో ఉన్న ఎల్పీజీ సిలిండర్కు నిప్పంటుకు పేలింది. దీంతో ఇల్లు దగ్ధమై సుమారుగా 2 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు కుటుంబీకులు తెలిపారు. సిలిండర్ పేలిన సమయంలో ఇంట్లో ముగ్గురు ఉండగా వారిలో ఇద్దరికి గాయాలయ్యాయి. స్థానికులు గమనించి వారిని హుటాహుటిన బోధన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రశాంత వాతావరణంలో వినాయక చవితి ఉత్సవాలను జరుపుకోవాలని ఎస్ఐ రామకృష్ణ సూచించారు. అన్ని గ్రామాల వినాయక మండపాల ఇన్ఛార్జీలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నిజామాబాద్ జిల్లా దరపల్లి మండల కేంద్రంలో అన్ని గ్రామాల వినాయక మండపాల ఇన్ఛార్జీలతో ఎస్ఐ రామకృష్ణ అతన సిబ్బందితో కలిసి అవగాహన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయక మండపదారులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆయన కోరారు. మండపాల వద్ద సీసీ కెమెరాలు అమర్చుకోవాలని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా భక్తి పాటలు మరియు భజన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఆయన సూచించారు. నిమజ్జనం రోజున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని, ప్రజలకు సౌండ్ ద్వారా ఇబ్బందులు కలగకుండా శాంతియుత వాతావరణంలో నిమజ్జనాన్ని చేసుకోవాలని ఆయన తెలిపారు. నిబంధనలు అతిక్రమించిన వారికి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో దరపల్లి గ్రామాభివృద్ధి కమిటీ మరియు అన్ని గ్రామాల గణపతి మండపాల ఇన్ఛార్జీలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్డ్. మానసిక సెక్స్ ఆల్కహాల్ ఫిట్స్ ట్రీట్మెంట్ ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్ ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి భండారీ గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ భండారీ సుజాత ఎండి డిజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టెరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టెరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీఎంబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ భండారి సుజాత, భండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజం.
వెల్కమ్ బ్యాక్. తమకు విద్యాబుద్ధులు నేర్పి అభివృద్ధి చేసిన స్కూల్కు తమ వంతు సహకారం అందివ్వాలని అనుకున్నారు పూర్వ విద్యార్థులు. దీంతో తాము చదువుకున్న జిల్లా పరిషత్ స్కూల్లో అవసరమైన ఫర్నిచర్ను వారు అందజేశారు. వేల్పూర్ మండలం మోతే గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ఆక్లూరు గ్రామానికి చెందిన అపూర్వ విద్యార్థి, ఆక్లూరు గ్రామ అభివృద్ధి కమిటీ ఉపాధ్యక్షులు జిన్నా ప్రభాకర్ డబుల్ డోర్ బీరువా మరియు 10 ఎస్ టైప్ కుర్చీలు వితరణ చేశారు. ఈ సందర్భంగా వారిని పాఠశాల తరపున హెడ్ మాస్టర్ వైద్య గణేష్, పాఠశాల ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా హెడ్ మాస్టర్ గణేష్ మాట్లాడుతూ, ఇదే విధంగా పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థుల యొక్క సహకారం ఎల్లవేళలా ఉండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయు వేల్పూర్ మండల ప్రధాన కార్యదర్శి నరసింహారావు, ఉపాధ్యాయులు కృష్ణవేణి, గణేష్, మహేందర్, రత్నయ్య, కవిత, శ్రావణి తదితరులు పాల్గొన్నారు. గ్రామాలలో పారిశుద్ధ్య కార్మికులు, అంగన్వాడీలు, ఆశా వర్కర్ల సేవలు అమోఘమని నందిపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మంద మహిపాల్ సతీమణి శ్రావణి ప్రియ కొనియాడారు. వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఆమె అన్నారు. నందిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మంద మహిపాల్ సతీమణి, శ్రావణి ప్రియ తన పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులు, ఆశా వర్కర్లకు చీరలు, అంగన్వాడీ సెంటర్లకు కుర్చీలను పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, పారిశుద్ధ్య కార్మికులు మన చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ ప్రజా ఆరోగ్య పరిరక్షణకు పాటుపడుతున్నారని అన్నారు. అలాగే అంగన్వాడీలు బాలబాలికలకు, గర్భిణీ స్త్రీలకు పౌష్టిక ఆహారాన్ని అందిస్తున్నారని కొనియాడారు. వారికి ఎల్లప్పుడూ తాము అండగా ఉంటామని తెలిపారు. వారి సేవలను గుర్తిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించామని, భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టనున్నట్లు వివరించారు. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా నందిపేట గ్రామంలో ఉన్న పారిశుద్ధ కార్మికులు మరియు అలాగే ఏఎన్ఎంస్, సిఎస్ అండ్ అంగన్వాడీ సెంటర్లకు నా వంతు ఒక చిరు కానుకగా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే పారిశుద్ధ కార్మికులు వాళ్ళు లేకపోతే మనం లేము. ఎందుకంటే మనము నివసిస్తున్న మనం ఇంట్లో ఉంటున్న చెత్త చెదారం బయటపడేయడం, వాళ్ళు అది చీ అనుకోకుండా క్లీన్ చేయడం, సో దానివల్లనే మనము వాళ్ళు ఉంటేనే మనం ఉంటాము. వాళ్ళు లేకపోతే మనం అసలు ఇంట్లో ఆ వాసనకు కానీ నివసించలేకపోతాము. కాబట్టి వాళ్ళ సేవను మనము నందిపేట గ్రామ ప్రజల తరపున గుర్తించి వాళ్ళకు నా పుట్టినరోజు సందర్భంగా చిరు కానుక ఇవ్వడం జరిగింది. అలాగే ఏఎన్ఎంస్, సిఎస్, అంగన్వాడీ సెంటర్లలో బాలింతలు మరియు ప్రెగ్నెన్సీ ఉమెన్స్ వాళ్ళు భోజనం చేయడానికి వచ్చినప్పుడు చైర్స్ ఉండడం లేదు అని చెప్పి మహిపాల్ దృష్టికి తీసుకురావడం జరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా వాళ్ళకి చైర్స్, అలాగే ఏఎన్ఎంస్, ఆశా వర్కర్స్ ఎండనక వాననక ట్యాబ్లెట్స్ ఇవ్వడం ఇళ్లలోకి వెళ్ళి, సో దాని తద్వారా వాళ్ళ సేవలను గుర్తించి కూడా చిరు కానుకగా నా వంతు సహాయం చేశాము. ఇలాగే భగవంతుడి ఆశీస్సులు నాపై ఎల్లప్పుడూ ఉండాలని, మరి రానున్న రోజుల్లో మళ్ళీ మరింత సేవలు వాళ్ళకి అందించాలని ఆ భగవంతుడు నాకు. ఎస్జిటి ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని ఎస్జిటియు దర్పల్లి మండల నూతన అధ్యక్షుడు న్యావనంది గంగాధర్ అన్నారు. పెండింగ్ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు సమిష్టిగా పోరాడదామని ఆయన పిలుపునిచ్చారు. దర్పల్లి మండల కేంద్రంలో శుక్రవారం సెకండరీ గ్రేడ్ టీచర్స్ యూనియన్ మండల కార్యవర్గ సమావేశం జరిగింది. కన్వీనర్ వెంకటరమణ, కో కన్వీనర్ గంగాప్రసాద్, జిల్లా బాధ్యులు బదావత్ మోహన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఎస్జిటి ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. ఈ సమస్యల పరిష్కారానికి అనుసరించాల్సిన మార్గాలను అన్వేషించారు. అనంతరం నూతనంగా మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షునిగా న్యావనంది గంగాధర్, ప్రధాన కార్యదర్శిగా కె శ్రీనివాస్, మహిళా విభాగం అధ్యక్షురాలిగా తిరునగిరి స్వాతి, కార్యవర్గ సభ్యులుగా శ్రీధర్, ప్రవీణ్ రెడ్డి, వై శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన మండల అధ్యక్షుడు న్యావనంది గంగాధర్ మాట్లాడుతూ, తనపై నమ్మకంతో మండల అధ్యక్షునిగా బాధ్యతలు అప్పగించిన సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఎస్జిటి ఉపాధ్యాయుల సమస్యలపై అందరినీ కలుపుకొని పోరాడతామని ఆయన తెలిపారు. పదోన్నతులు, బదిలీలు, ఇతర సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎడ్జిటీల యొక్క అన్ని ప్రాథమిక పాఠశాలల ఉద్దేశించి ఈరోజు అన్ని స్కూళ్ళ నుంచి ఎడ్జిటీల మందరం కూడా ఏకమై ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అది దర్పల్లి మండల్ ఎంఆర్సీలో ముఖ్యమైన మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఇన్ని సంవత్సరాలుగా ఎడ్జిటీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అందరు ఎడ్జిటీలు కూడా గుర్తించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎడ్జిటీలపై జరుగుతున్నటువంటి ఈ చిన్న చూపును తీవ్రంగా వ్యతిరేకిస్తూ అందరు ఎడ్జిటీలు ఏకమై ఏకతాటిగా మిగతా సంఘాలన్నింటి కూడా పక్కన పెట్టి మనకంటూ ఒక క్యాడర్ సంఘం అనేది ఉండాలని గుర్తించి ఈరోజు ఈ దర్పల్లి మండల శాఖ
కార్యవర్గాన్ని ఎన్నిక ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంట్లో మా యొక్క సేవలను అంటే రానున్న రోజుల్లో ఖచ్చితంగా ప్రైమరీ స్కూళ్ళ టీచర్లే కాకుండా మరియు ప్రైమరీ స్కూళ్ళ సమస్యలు కూడా వాటన్నిటినీ కూడా సాల్వ్ చేస్తూ అందరూ కూడా సమస్యల్లో ముందు. నా పేరు వెంకటరమణ, ఎస్జిటియు నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు. ఈరోజు ఎస్జిటిలకు సంబంధించి ఒక వేదిక ఏర్పాటు చేసే ఉద్దేశంతో జిల్లాలోని అన్ని మండలాలను తిరుగుతూ నేడు దరిపల్లికి రావడం జరిగింది. వాస్తవంగా ఈరోజు దరిపల్లికి కార్యవర్గ నిమిత్తం వచ్చినప్పటికీ కూడా గత మొన్న జరిగిన బదిలీలు పదోన్నతుల్లో ఎస్జిటిలకు జరిగిన తీవ్ర అన్యాయాన్ని అందరికీ తెలియపరుస్తూ భవిష్యత్తులో ఎస్జిటిల యొక్క సమస్యలను సాధించబడాలంటే, ఇలా అన్యాయం జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఎస్జిటిలు ఒకే దాటిపైకి రావాలనే ఉద్దేశంతో మన జిల్లాలో ఉన్న అందరు ఎస్జిటిలను ఏకం చేయాలని ఒకే ఒక ఉద్దేశంతో ప్రతి మండలాన్ని తిరుగుతూ కూడా ఎస్జిటిల యొక్క కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తూ ఈరోజు దర్పల్లి అందుకు కూడా ఎస్జిటిలతో సమావేశం ఏర్పాటు చేసి దర్పల్లి మండల ఎస్జిటి మిత్రులందరితో మన సమస్యల గురించి చర్చించి భవిష్యత్తులో ఈ సమస్యలు సాధించబడాలంటే ఉన్న మార్గం ఒకటే, అది ఎస్జిటిలందరం కలిసి పోరాడడం తప్ప వేరే మార్గం లేదని చెప్పేసి తలంచి ఈ దర్పల్లి మండలం యొక్క ఎస్జిటి కార్యవర్గాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో ఈ దర్పల్లి మండలం నుంచి కాక నిజామాబాద్లో ఉన్న వివిధ మండలాల్లో కూడా ఇంకా కొన్ని కార్యవర్గాలు ఏర్పాటు చేసే ఉద్దేశం ఉంది. సమీప భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ కార్యవర్గాలను ఏర్పాటు చేసిన తర్వాత పీఆర్సీపై ఎస్జిటిలకు స్కూల్ అసిస్టెంట్లకు ఉన్న వేతన వ్యత్యాసం మీద పోరాడి ఖచ్చితంగా ఒక న్యాయమైన పీఆర్సీని పొందుతామని చెప్పేసి ఇక్కడ ఈ వేదికగా మనం మిత్రులకు ఒక ఏంది హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ప్రైమరీ స్కూళ్ళలో ఉన్న సమస్యలు ఏంటంటే హై స్కూళ్ళలో పిల్లల సంఖ్య తక్కువ ఉన్నప్పటికీ కూడా సబ్జెక్ట్కు టీచర్ ఉంటాడు, ప్రత్యేకంగా ఒక హెచ్ఎం ఉంటాడు, ప్లస్ ఒక అటెండర్ ఉంటాడు. కానీ ప్రైమరీ పరిస్థితి అట్లా కాదు, పిల్లల సంఖ్యను బట్టి ఉపాధ్యాయులు. ఇప్పుడు చూసుకుంటుంటే దారుణం ఏంటంటే మొన్న బదిలీలు జరిగినాయి, కొంతమంది రిలీవ్ కాని పరిస్థితి, కొన్ని చోట్ల అయితే ఏకోపాధ్యాయులు ఉండడం జరిగింది. వాళ్ళ పరిస్థితి ఏంటంటే లీవ్ పెట్టాలన్నా కూడా పెట్టలేని పరిస్థితి, ఏదైనా అవసరం వస్తే కూడా ఏం చేయాలో దిక్కుతోని పరిస్థితిలో ఈ ప్రాథమిక విద్యా వ్యవస్థ అనేది ఉంది. ఇట్లాంటి పరిస్థితి ఉండకుండా జరగాలంటే ఖచ్చితంగా ప్రతి ప్రాథమిక పాఠశాలకు కూడా విద్యార్థుల సంఖ్యను బట్టి కాకుండా అక్కడున్న సబ్జెక్టులను బట్టి తరగతికి ఒక టీచర్ని నియమిస్తూ ప్రాథమిక పాఠశాలలకు కూడా ఖచ్చితంగా ఒక ప్రధాన ఉపాధ్యాయుని. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ నిధులను పెండింగ్ లో ఉంచడం విచారకరమని పీడిఎస్యు పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ తెలంగాణ యూనివర్సిటీ ఆవరణలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 8,300 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ నిధులను పెండింగ్ లో ఉంచడం సరైంది కాదని, వెంటనే నిధులను విడుదల చేయాలని పీడిఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రియంబర్స్మెంట్ నిధులను విడుదల చేయకపోవడాన్ని నిరసిస్తూ తెలంగాణ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ముందు పీడిఎస్యు ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. రియంబర్స్మెంట్ నిధులను విడుదల చేయకపోవడాన్ని నిరసిస్తూ తెలంగాణ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ముందు పీడిఎస్యు ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ నిధులను చెల్లించకపోవడం వలన విద్యార్థులపైన అదనపు ఆర్థిక భారం పడుతుందని, కాలేజీలలో యూనివర్సిటీలలో సర్టిఫికెట్లు ఇవ్వడం లేదన్నారు. విద్యార్థులకు చెల్లించే మెస్ ఛార్జీలు ధరలకు అనుకూలంగా పెంచాలని, ఇన్ఛార్జ్ వీసీలతో యూనివర్సిటీలను నడపడం సరైంది కాదని, రెగ్యులర్ వీసీలను నియమించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా తేయు పీడిఎస్యు నాయకులు పాల్గొన్నారు. 8,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్, అదే విధంగా స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే గత 3 సంవత్సరాలుగా కూడా మొత్తం కూడా యూనివర్సిటీ విద్యార్థులకు కానీ, అదేవిధంగా డిగ్రీ విద్యార్థులకు, ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఈరోజు స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ రాక విద్యార్థులు వారి సర్టిఫికెట్స్ను తీసుకోలేని పరిస్థితిలో ఈరోజు విద్యార్థులు ఉన్నారు. అదేవిధంగా యూనివర్సిటీలకు వీసీలు లేక డెవలప్మెంట్ ఎక్కడికక్కడ ఆగిపోయింది కాబట్టి రెగ్యులర్ వీసీలను వెంటనే నియమించాలి. అదేవిధంగా పెరిగిన ధరలకు అనుగుణంగా యూనివర్సిటీ విద్యార్థులకు కూడా మెస్ ఛార్జీలు వెంటనే పెంచాలని చెప్పేసి ప్రధానంగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేంచో రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. భాజపా శ్రేణులు నూతన ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ తమ పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. రక్తదానం చేసి అభిమానాన్ని చాటుకున్నారు.
నగరంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని సందడి నెలకొంది. ఆ పార్టీకి చెందిన వివిధ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి దినేష్ బర్త్డే వేడుకలు జరుపుకున్నారు. కేక్లు కట్ చేసి ఆనందం వ్యక్తం చేశారు. అంతేకాక పలువురు పార్టీ శ్రేణులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు మాట్లాడుతూ జిల్లాలో పార్టీ పటిష్టత కోసం దినేష్ కులచారి చేస్తున్న కృషిని కొనియాడారు. ఆయన నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో ఉన్నత పదవులు అధిరోహించాలని అన్నారు. ఈరోజు మా నిజామాబాద్ జిల్లా రథసారథి దినేష్ పులిచారన్న గారి జన్మదినం సందర్భంగా వాళ్ళ పొద్దునే మా కార్యకర్తలు అందరం పొద్దునే లేచి మంచిగా స్నానాలు చేసేసుకొని హనుమాన్ మందిర్లో పూజ చేయించి అన్న పేరు మీద అర్చన చేయించి అన్నకు నిండు నీరు నూరేళ్ళు ఆయుష్ ఉండాలా, అదేవిధంగా మాకు నెక్స్ట్ టైం మా ఎమ్మెల్యేగా కంపల్సరీ గెలుపొందాలా అని చెప్పేసి ప్రార్థన చేసినాం టెంపుల్లో. అదేవిధంగా కాలూరు గవర్నమెంట్ స్కూల్లో ఫ్రూట్స్ పంచి వచ్చినాం ఇప్పుడే పనిచేసి, అదేవిధంగా అన్న జన్మదినం సందర్భంగా ఇప్పుడే బ్లడ్ క్యాంప్ కూడా పెట్టినాం ఇక్కడ జిల్లా పార్టీ ఆఫీస్లో. ఈ బ్లడ్ క్యాంప్ అయిపోగానే అదేవిధంగా కేక్ కటింగ్ చేస్తాము. కార్యకర్తలం అందరము సంతోషంగా జరుపుకుంటున్నాము. ఒక లోటు అన్నగారు ఇక్కడ లేదే ఒక లోటు, అది తప్ప మిగతా అన్ని చాలా చక్కగా జరుగుతున్నాయి కార్యక్రమాలు ఇక్కడ తర్వాత. అన్నగారు ఇలాగే ముందు నూరేళ్ళు ఆయురాధ్యులతో మంచి ఉండాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ శ్రీమతి దీపాదాస్ మున్షిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి షాల్వా పుష్పగుచ్చం అందించి ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే జరిగే బాధ్యతల స్వీకార కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా హాజరు కావాలని మున్షిని పోచారం ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, హైదరాబాద్ డీసీసీ అధ్యక్షులు రోహిన్ రెడ్డి, గాల్రెడ్డి, రాజీవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాక్లూరు మండల కేంద్రంలోని కేజీబీవి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను డీఈఓ దుర్గాప్రసాద్ శనివారం తనిఖీ చేశారు. తరగతి గదులను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని నిర్వాహకులకు సూచించారు. వంటగది పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన సూచించారు. ఐదేళ్ల చిన్నారిని ప్రైవేట్ స్కూల్ బస్ ఢీకొట్టిన ఘటన నిజామాబాద్ నగరంలో జరిగింది. హోలీమేరీ పాఠశాలలో PP2 చదువుతున్న అపర్ణ అనే చిన్నారిని ప్రతిరోజులాగే చిన్నారి తండ్రి పాఠశాలకు శనివారం రోజు ద్విచక్ర వాహనంపై తీసుకువెళ్తున్నాడు. ఈ క్రమంలో సుభాష్ నగర్ చౌరస్తాలో విజ్ఞాన్ పబ్లిక్ స్కూల్కు చెందిన బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే బస్సుతో డ్రైవర్ అక్కడి నుండి పరారయ్యారు. ప్రమాదానికి కారణమైన ప్రైవేట్ స్కూల్ డ్రైవర్పై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ ప్రమాదంలో చిన్నారి చేయి విరిగిపోయింది. ప్రస్తుతం చిన్నారి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్య నగరంలో సెంట్రల్ జోన్ సైకియాట్రిక్ సొసైటీ ఆధ్వర్యంలో 45వ యాన్యువల్ కాన్ఫరెన్స్ జరిగింది. ఈ సమావేశానికి జిల్లాకు చెందిన ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ విశాల్ ఆకుల, ప్రఖ్యాత సైకియాట్రిక్ డాక్టర్ అబ్బాస్ మెహందీతో కలిసి అతిథులుగా హాజరయ్యారు. ఈ కాన్ఫరెన్స్లో అనేక మంది మెడికల్ PG విద్యార్థులు తమ పరిశోధన పత్రాలను సమర్పించారు. అనంతరం అతిథులు ఆ విద్యార్థులతో అనేక వృత్తి సంబంధిత నైపుణ్యాలపై చర్చించారు. ఈ సందర్భంగా డాక్టర్ విశాల్ ఆకుల మాట్లాడుతూ ఈ కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ నాగేంద్ర కుమార్, నిర్వహణ కార్యదర్శి డాక్టర్ కుమార్ వైభవ్ బాయ్లకు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులు సమర్పించిన పరిశోధన పత్రాలు బాగున్నాయని అన్నారు. అదేవిధంగా విద్యార్థులతో జరిగిన చర్చా కార్యక్రమం సఫలీకృతమైందని ఆయన తెలిపారు. జిల్లా కేంద్రానికి చెందిన R&B అధికారి తొలిసారిగా రాష్ట్రంలో ఉన్నత స్థాయికి చేరుకున్నారు. R&B శాఖలో గజవాడ హనుమంతరావుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. వివిధ స్థాయిలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించిన ఆయన జిల్లా అభివృద్ధికి కృషి చేస్తూ వచ్చారు. డిప్యూటీ సూపరింటెండెంట్గా బాధ్యతలు నిర్వర్తించిన ఆయన గత మార్చి నెలలో R&B SCగా పదోన్నతిపై జిల్లాకు వచ్చారు. ప్రస్తుతం SCగా కొనసాగుతున్న ఆయనకు మరోసారి చీఫ్ ఇంజనీర్గా పదోన్నతి లభించింది. R&B శాఖలో చీఫ్ ఇంజనీర్ బాధ్యతలతో పాటు ఆయనకు అదనంగా జిల్లా SC బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. నగరానికి చెందిన ఆయన చీఫ్ ఇంజనీర్ బాధ్యతలు చేపట్టడంపై హర్షం వ్యక్తమవుతోంది.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామ పంచాయతీ సిబ్బంది ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు చేపట్టాలని బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆదేశం. రైతులు సాగునీటిని పొదుపుగా వాడుకోవాలని విన్నపం. రెంజల్ మండలంలో విస్తృతంగా పర్యటించిన పిఎస్ఆర్ రుద్రూర్ ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య కలకలం. హాస్టల్లో చేరిన 5 రోజులకే ఘటన. మృతి సంఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు, బంధువులు, ఆందోళనకు దిగిన విద్యార్థి సంఘాలు. శ్రావణమాస చివరి శనివారంతో పాటు శని త్రయోదశి. భక్తులతో పోటెత్తిన జానకంపేట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. అష్టముఖి కోనేరులో స్నానమాచరించి మొక్కులు తీర్చుకున్న భక్తులు. కామారెడ్డి జిల్లాలో విజృంభిస్తున్న విష జ్వరాలు. బాన్స్వాడ మైనారిటీ పాఠశాలలో 7వ తరగతి విద్యార్థిని మృతి. 600 మంది విద్యార్థులు ఉన్నా ఒక్క నర్సు కూడా లేదని బంధువుల ఆగ్రహం. కాలేజీని సందర్శించిన సబ్ కలెక్టర్ కిరణ్ మై. సాలూరు మండల కేంద్రంలో తప్పిన ముప్పు. షార్ట్ సర్క్యూట్తో నివాస గృహం దగ్ధం. మంటల్లో పేలిన ఎల్పీజీ సిలిండర్. ఇద్దరికి గాయాలు. అరేబియా సముద్రంలో అల్పపీడనం. రాబోయే 2 రోజుల్లో ఆంధ్రాలో అతి భారీ, తెలంగాణలో భారీ వర్షాలు. ఉమ్మడి తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలను అలర్ట్ చేసిన ఐఎండీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ న్యూస్.